కృష్ణా నది జలాల మీద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సాగిస్తున్న ఏదైతే దమనకాండ ఉన్నదో తెలంగాణలో ముఖ్యంగా ఖమ్మం నల్గొండ మహబూబ్నగర్ రంగారెడ్డి జిల్లాలకు తీవ్రమైన అన్యాయం జరగబోతుంది ఈ అన్యాయాన్ని ప్రశ్నించడానికి కేసీఆర్ ను నిలదీయడానికి కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాన్ని చేపట్టింది రేపు 6 సంవత్సరాలు పూర్తి చేసుకోబోతున్న సందర్భంగా జూన్ 2 తారీఖు నాడు ప్రజలందర్ని సమన్వయం చేసి సమాయత్తం చేసి కేసీఆర్ యొక్క లాలూచి ఈ రోజు జగన్ మోహన్ రెడ్డి నీళ్లు తరలించకపోతున్న ప్రాజెక్టులను ఆపకుండా కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకు ఫిర్యాదు చేయకుండా కాంట్రాక్టర్లు ఇచ్చే కమిషన్లకు కక్కుర్తిపడి ఈ రోజు రాయలసీమ ప్రాంతానికి సంగమేశ్వరం నుంచి ఎత్తిపోతల పథకం ద్వారా నీళ్లు తరలించకపోతుంటే కేసీఆర్ ఏదైతే నిర్లక్ష్యం వహించి తెలంగాణ అన్యాయాన్ని ప్రశ్నిస్తలేడో దానికి నిరసనగా రేపు లక్ష్మీదేవిపల్లిలో కాంగ్రెస్ పార్టీ తరఫున మేమందరం కూడా ధర్నాలు పాల్గొనబోతున్నాం ప్రధానంగా అక్కడ మాజీ పార్లమెంట్ సభ్యులు చేవెళ్ళ విశ్వేశ్వరరెడ్డి గారు రామమోహన్ రెడ్డి గారు మాజీ మంత్రి ప్రసాద్ గారు అదేవిధంగా శ్రీశైలం గౌడ్ గారు రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు నరసింహారెడ్డి గారు మేమందరం కూడా క్రియాశీలకంగా అక్కడ ధర్నా కార్యక్రమంలో పాల్గొని ఇక్కడి రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీయడమే కాకుండా ఆంధ్రప్రదేశ్ వాళ్ళు తరలించకపోతున్న నీళ్లకు ఎట్టి పరిస్థితుల కాంగ్రెస్ ఆమోదించేదే లేదు ఈరోజు ఈ 4 జిల్లాలు ఎడారిగా మారి వలసలు పోతున్న ఇక్కడి రైతాంగాన్ని ఆదుకోవాలంటే ఖచ్చితంగా కృష్ణా జలదోపిడిని ఆపాల్సిందే ఈ జలదోపిడిని అడ్డుకోవడానికి మేమందరం కూడా రేపు ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నాం ఒకవేళ ఏదైనా పరిస్థితుల్లో ప్రభుత్వం పోలీసులు మమ్మల్ని నిర్బంధించిన మమ్మల్ని నిరసన స్థలానికి వెళ్ళకుండా అడ్డుకున్న ఎక్కడికక్కడ గ్రామ గ్రామాన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కథానాయకులై నిరసన తెలపాల్సిన అవసరం ఉన్నది ప్రతి గ్రామంలో ప్రతి తండాలో ప్రతి గూడెంలో ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరూ కూడా నిరసన తెలుపుతూ రోడ్ల మీదకి రావాల్సిందిగా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం ప్రభుత్వం ఇలాంటి నిరసన కార్యక్రమాలను పోలీసుల ద్వారా అడ్డుకొని పోలీసు పాలనలో ఈరోజు రాష్ట్రాన్ని దిగ్బంధం చేస్తున్నారు కాబట్టి అవకాశం ఉన్న వాళ్ళందరూ కూడా లక్ష్మీదేవిపల్లికి రావాల్సిందిగా అవకాశం లేని వాళ్ళు ఎక్కడికక్కడ స్థానికంగా ధర్నాలు చేయాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు తెలంగాణ రైతాంగానికి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను.